తాకు ధణకు తక ధణకు కిణకు తక తకిట ఝం తకిట ఝం ఝం తా ధణకు కిణకు తక తకిట ఝం తకిట ఝం ఝం తా తతకు ధణకు తక ధణకు కిణకు తక తకిట ఝం తకిట ఝం ఝం తై తతకు ధణకు తక ధణకు కిణకు తక తకిట ఝం తకిట ఝం ఝం తై తాకు ధణకు తక ధణకు కిణకు తక తకిట ఝం తకిట ఝం ఝం తై తాకు ధణకు ఝం ధణకు కిణకు ఝం తా తఝం తక తికు కిటతక తరిగిడతం తా తఝం తక తికు కిటతక తరిగిడతం తా తఝం తక తికు కిటతక తరిగిడతం తాకు ధణకు తక ధణకు కిణకు తక తకిట ఝం తకిట ఝం ఝం తా తతకు ధణకు తక పౌర్ణమి నాట్యం అంటే కాళ్ళు కదపటాలు చేతులు ఉప్పటాలు కాదు. ఏకాగ్రత లోపిస్తే లాస్యం అపహాస్యం అవుతుంది. అర్థమైందా? మాట్లాడమే. చిన్నపిల్ల పోనిద్దురు. ఆ చిన్నపిల్ల మీదే భవిష్యత్తులో పెద్ద బాధ్యత ఉంది. ఆడు. నాన్నగారు రోజు నన్ను ఇలాగే తిడుతున్నారు. నేను నాట్యం నేర్చుకోను నేర్చుకోనమ్మా. నా బంగారు తల్లి కదూ, ఊరుకోమా, అలా ఎడవకూడదు. రామా, నీకు నాట్యం వద్దు అంతేనా? సరే, రేపు నువ్వెప్పుడు చూడని కొత్త చోటు తీసుకెడతాను, వస్తావా? ఎక్కడికి చెప్పను, చూపిస్తాను. నేను కూడా వస్తున్నాను గారు. చంద్రకళ లేకుండానా? అలాగే. పౌర్ణమి, ఇటు రామ్మా. ఏంటి నాన్నగారు? ఈ స్తంభం నుంచి ఏం వినిపిస్తుందో చూడు. ఓంకారం వినిపిస్తుంది నాన్నగారు. ఇదేంటి? ఇది మామూలు గుడి కాదమ్మా. సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నాట్యం చేసిన పుణ్యస్థలం. ఇట్రామ్మా, జాగ్రత్త. ఇదిగో ఇక్కడే మీ అమ్మ నాట్యం చేసింది. మా అమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళమ్మమ్మ, ఇలా మన పూర్వీకులందరూ 450 సంవత్సరాలు ఈ మండపంలోనే నాట్య నివేదన చేశారు. 450 సంవత్సరాలే? అవునమ్మా, 450 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చిందట. దానికి భయపడి జనమంతా ఊళ్ళు వదిలిపెట్టి వలసపోదామనుకున్నారు. అప్పుడు ఆరది గడప దాటని మన వంశంలోంచి ఒక మహాతల్లి గడప దాటి వచ్చి పూజామందిరానికి మాత్రమే పరిమితమైన మన నాట్యకళని పురజనుల మధ్యకు తెచ్చి ఈ మండపంలోనే నిలబడి ఆ పార్వతీదేవిని ఆవాహన చేసుకుని 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు ఏకధాటిగా నాట్యం చేసింది. ఊళ్ళు వదిలి వెళ్ళిపోతున్న చుట్టుపక్కల గ్రామస్తులు తన కోసం కాక జనం కోసం అవిచ్ఛిన్నంగా ఆత్మసమర్పణ నాట్యం చేస్తున్న ఆ తల్లి కష్టం చూసి చెలించిపోయి అరచేతుల్లో కర్పూర దీపాలు వెలిగించుకుని హరహర మహాదేవ శంభో శంకర అంటూ రాత్రింపగళ్ళు ప్రార్థించారట. అలా ఆవిడ నాట్యం చేసి చేసి ఈ మండపంలోనే కన్ను మూసింది. ఆవిడ త్యాగానికి శివుడి గుండె కరిగి
శిరస్సు మీద ఉన్న గంగ వర్షమై పొంగి బీడు భూమిల్ని పంట భూమిల్ని చేసింది. కోరుమని వర్షం కురుస్తున్న ఆ తల్లి వెలిగించిన హారతి మాత్రం చెక్కు చెదరకుండా వెలుగుతూనే ఉంది. అప్పటి నుంచి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కర పౌర్ణమి రోజున మన కుటుంబంలో ఒకరు ఈ మహామండపంలో నాట్య నివేదన చేయాలని చనిపోతూ ఆ మహాతల్లి ఆన తీసుకుంది. అదే ఆనవాయితీ అయింది. ఈ మహామండపంలో నాట్యం చేసే హక్కు మన వంశానికి మాత్రమే దక్కిన వరం తల్లి. 10 ఏళ్ల తర్వాత రాబోయే పుష్కర పౌర్ణమి రోజున ఇక్కడ నాట్య నివేదన చేయాల్సింది నువ్వే తల్లి. భవ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం.